ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీఐ సాంబశివరావు ఫైర్ ఓపెన్ చేయటం, గాల్లోపి కాల్పులు జరిపిన తర్వాత అక్కడ వాళ్ళందరినీ కూడా ఇటు వాళ్ళు అటు పంపించి వేసి పంపించడం జరిగింది. కానీ అక్కడ వినుకొండలో ఎప్పుడూ లేనటువంటి ఒక కాల్పుల సంఘటన, ఫైర్ ఓపెన్ చేసిన సంఘటన, అదేవిధంగా ఒక రెచ్చగొట్టేటువంటి సంఘటనలు జరగటం, ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి సంఘటనలు కనపడటం, దీంతో వినుకొండ నియోజకవర్గ ప్రజలు లేదా వినుకొండ పట్టణ ప్రజలు ఏంటి ఇటువంటి హింసాత్మకమైనటువంటి పరిస్థితులకి కారణం ఎవరు, ఎందుకు జరుగుతూ ఉంది, ఇలాంటి జనరల్గా అక్కడ టీడీపీ ర్యాలీ జరుగుతూ ఉన్నప్పుడు బ్రహ్మనాయుడు గారు పక్క నుంచి వెళ్ళొచ్చు లేదా ఇంకో రూట్లో వెళ్ళిపోవచ్చు బ్రహ్మనాయుడు, కానీ ఆయన అదే రూట్లో రావటం, వాళ్ళు అక్కడ నినాదాలు చేయటం, ఆయన అక్కడ దిగటం, దాంతో వివాదానికి ఘర్షణకి కొంత ఆయన కూడా కారణం అయ్యాడా అనేటువంటి విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఒక టెన్షన్ వాతావరణం కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఒకసారి అసలు ఎక్కడ మొదలైంది ఆ బైట్స్ని ఒకసారి ప్లే చేస్తే మిగిలిన కంటెంట్ చెప్దాం. దొంగ ఇసుక దొంగ బొల్ల బ్రహ్మనాయుడు రియల్ ఎస్టేట్ కంపెనీకి పోవాలన్నా బొల్ల మాఫియా సప్లై చేయాల్సిందే, ఇసుక సప్లై చేయాలన్నా మట్టి సప్లై చేయాలన్నా బొల్ల బ్రహ్మనాయుడు. రాత్రి 10 నుండి మొత్తం రాత్రి అంతా దోపిడీయే, 100 ట్రిప్పర్లు మట్టి దోచుకుంటున్నారు రోజు. ఏమైపోతుంది ఇదంతా? ప్రభుత్వానికి రూపాయి చెల్లించాడా? పర్మిషన్ తీసుకోకుండా ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమిలో వేల ట్రక్కులు మట్టి ఏ విధంగా తరలించకపోయాడు? మా ఇండస్ట్రీలో పోయి ఒక్కొక్క బోల్టు నట్టు అది డీల్ ఇవ్వాల నుంచి తెప్పించని, అది చాలా ఖరీదు గలే, అవన్నీ మాకు తీసుకొచ్చేప్పుట్లాగా పెట్టకపోతే మీ అందరి మీద తగిన విధంగా డ్యామేజ్ సూట్ వేస్తాను. ఇక్కడ మాజీ శాసనసభ్యుడు ప్రోత్సాహంతో అతను కూడా అక్కడికి వెళ్లి తలా ఒకటి పట్టకెళ్లారు. మా ఇండస్ట్రీలో పోయి ఒక్కొక్క బోల్టు నట్టు ఆయన మట్టి తవ్వింది అక్కడ కనపడుతోంది. సరే అది ఎవరు తవ్వారా ఏంటి అనేది ప్రూవ్ చేయాలి. సరే జనరల్గా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎవరి మీద అయినా సరే విమర్శలు వస్తాయి, ఆ విమర్శల్ని తట్టుకొని దానికి ఆన్సర్ చేసినటువంటి బాధ్యత ఎప్పుడు కూడా అధికార పార్టీలో వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైనా అది అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి విమర్శలే ఆంజనేయులు గారి మీద చేస్తే దానికి ఆయన ఆన్సర్ చేసుకోవాలి. అంతేగాని దానికి సరే అక్కడ జరిగింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి బోల్ట్లు నట్లు ఎత్తుకెళ్ళాను, బోల్ట్లు నట్లు అవి ఢిల్లీ నుంచి తెప్పించినా కానీ ఏముంటుంది అక్కడే, అది ఒక ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా. ట్రోల్ ఏమవుతుందంటే ఆ బోల్ట్లు నట్లు ఏంటి, దాని మీద కంప్లైంట్ ఇవ్వటం ఏంటి, అసలు దాని మీద కేసు నమోదు చేయటం ఏంటి అనేది ఒక, ఇప్పుడు జనరల్గా ఎవరన్నా బంగారం ఎత్తుకెళ్ళారు లేకపోతే ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఎత్తుకెళ్ళారంటేనో లేకపోతే ఒక ల్యాప్టాప్లు ఎత్తుకెళ్ళారు ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ అక్కడికి వచ్చి బోల్ట్లు నట్లు ఎత్తుకెళ్ళారు అనేటప్పటికీ అది కొంత ఫన్ అయ్యింది, అది ఏదో ఒక కామెడీగా కూడా ట్రోల్ అవుతుంది. సరే ఆయన ఉద్దేశం దాంట్లోకి వచ్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ పోయింది అనేది చెప్పడం లేదా దాని సారాంశం ఏదో. సరే మొత్తానికి ఆ వివాదం ఆ బ్రహ్మనాయుడు గారు వర్సెస్ ఆంజనేయ గారి మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు ప్రస్తుతం వినుకొండలో చాలా తీవ్రమైనటువంటి ప్రకంపనలు దారితీసింది. ఇది రాజకీయపరమైనటువంటి ఒక యుద్ధ వాతావరణానికి కారణమవుతుంది.